పోలీస్ స్టేషన్లను మహిళా ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి రౌడీ షీటర్స్లను బైండ్ ఓవర్ చేశారు అంటున్న ఎస్పీతో మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం ముఖాముఖి. గుడివాడలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మరిన్ని వివరాలను ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్లస్ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది ఏ రకంగా నిర్వహిస్తున్నారు? ఈరోజు క్యాండిల్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం రేపు జరగబోతున్న మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నివాళి మనం వాళ్ళ యొక్క సర్వీసెస్ను గుర్తింపుగా ప్రైజ్ చేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు క్యాండిల్ లైట్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే మనం మహిళలను గౌరవిస్తూ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మనం ప్రాపరారిటీగా టేకప్ చేసి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ మనం మహిళా ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ ఉమెన్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశాము. దాంతోపాటు ప్రతి ఉమెన్ హెల్ప్ డెస్క్లో మహిళా కానిస్టేబుల్ కానీ మహిళా పోలీస్ ఆఫీసర్ ఉండేలాగా మనం ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. సో దట్ మహిళలందరూ కూడా ఫ్రీగా వాళ్ళకున్న సమస్యలు పోలీస్ స్టేషన్కి తెలియజేసిన భాగంగా తను ఏర్పాటు చేశాము. సో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఒక ఇనిషియేటివ్ ఏర్పాటు చేసి మహిళలు ఫ్రీగా వాళ్ళకున్న సమస్యలు పోలీస్ స్టేషన్లోకి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావడం అయితేనేమి, అలాగనే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సహకారాలు తీసుకొని వాళ్ళకి సమస్యలు ఫ్రీగా మనం ఎక్స్ప్రెస్ చేసి డెఫినెట్గా వాటికి సొల్యూషన్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కనుక్కునే దానికోసం ప్రయత్నం చేయమని కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ దాదాపుగా ప్రచారం కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం మచిలీపట్నం ఒకటి, నందిగామ ఒకటి సమస్యాత్మకంగా గుర్తించకూడదు. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నాం? ఓవరాల్గా జిల్లాలో మనకు 5 అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మున్సిపల్ మన బందర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రిమైనింగ్ 4 ప్లేసెస్లో ఎలక్షన్ 10th నాడు జరగబోతుంది. ఈ ఓవరాల్గా 5 అర్బన్ లోకల్ బాడీస్లో మచిలీపట్నం కార్పొరేషన్, అలాగనే నందిగామ మున్సిపాలిటీ రెండు కూడా సెన్సిటివ్గా మనం మనం చేసుకొని దానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఓవరాల్గా మనకు 145 వార్డ్స్లో అన్ని ఎలక్షన్ జరగబోతుంది. అవుట్ ఆఫ్ 145లో 5 యునానిమస్ అయ్యాయి. 140కి మాత్రం మనం ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం 10th నాడు. దీనికి తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మనం ప్రిపరేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ లొకాలిటీస్ ఐడెంటిఫై చేసుకున్నాము. వాటి దగ్గర తగిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రజలలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకునే భాగంగా మనం ఫ్లాగ్ మార్చెస్ ఇంపార్టెంట్ ప్లేస్లో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేశాము. బైండింగ్ ఓవర్ కూడా అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి దాదాపు నియర్లీ 230 మెంబర్స్ను బైండ్ ఓవర్ కూడా చేశాం. ఇంపార్టెంట్ లొకాలిటీస్లో ఫ్లాగ్ మార్చెస్ కూడా ఇప్పటికీ కండక్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ ఫర్ ది ఎలక్షన్ బందోబస్. ఎలక్షన్ కూడా చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్కి కౌంటింగ్కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో కొంచెం గొడవలు జరిగింది. ఈ సెన్సిటివ్ అంటే ముఖ్యంగా మచిలీపట్నం చూసుకుంటే మనకి ఇప్పుడు కొంచెం ఉంది సెన్సిటివ్ అయితే నడుస్తూ ఉంది దాని మన కాదంలో. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం? ఆల్రెడీ మనం లాస్ట్ 1 వీక్ నుంచి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ అందరినీ బైండ్ ఓవర్ చేశాము. కొంతమంది ఇంపార్టెంట్ ట్రబుల్ మాంగర్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ షాడో పార్టీస్ కూడా ఏర్పాటు చేశాము. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కౌంటింగ్ వరకు కూడా అన్ బిట్వీన్ డేస్లో షాడో పార్టీస్తో మనం వాళ్ళందరినీ మానిటర్ చేయడం జరుగుతుంది. అట్ సేమ్ టైం సెన్సిటివ్ లొకాలిటీస్లో పోలీస్ పికెట్స్ కూడా కొనసాగుతాయండి. థ్యాంక్ యూ. అదే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మహిళలకు పెద్దపేట అవసరం. మహిళ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. అందులో దీంతో పాటుగా మున్సిపల్ ఎలక్షన్స్కి అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, భద్రతలో ఎటువంటి డోకా ఉండదని చెప్పేసి ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో సుబ్రహ్మణ్యం గుడివాడ నుంచి.